జాక్ స్నైడర్ గారు మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి మొత్తానికి పార్ట్ టూలో అయినా సరే ఆయన పవర్ ని ఆయన ఎఫర్ట్స్ ని బయటకు తీసారా. పార్ట్ వన్ తో ఎదుర్కొన్న అవమానాలు మొత్తం కూడా పోయే విధంగా ఆన్సర్ ఇచ్చారా, అంటే పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చారా లేదా అనే క్లారిటీ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు థర్డ్ పార్ట్ కంటిన్యూ అవుతుందా లేదా, మేము ఈ పార్ట్స్ ని చూడాలా వద్దా అనే క్లారిటీ అయితే మాత్రం మీకు ఈ రివ్యూలోని కంప్లీట్ గా ఇచ్చేస్తాను. సో ముందుగా పార్ట్ వన్ కి కంటిన్యూషన్ గానే పార్ట్ టూ కంటిన్యూ అవుతుంటుంది. ఈసారి ఏమైనా వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తారా అంటే అలాంటి ఏమీ కూడా ఉండదు. మీరు పార్ట్ వన్ చూసారంటే ఆ వరల్డ్ బిల్డింగ్ ఏ క్లమ్జీ అనే ఫీలింగ్ కొద్దిగా మీకు కనిపిస్తే మాత్రం పార్ట్ టూ లోని అంతకు మించి ఎక్కువగా ముందుకు వెళ్ళరు. కానీ ఒక బిగ్ థ్రెట్, పెద్ద వార్, పెద్ద డేంజర్ రాబోతుంది. దాంతో పాటు ఈ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టర్ ఆర్క్ ని డెవలప్ చేద్దాం అనే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ముందుగా పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. మీకు ఈ పాజిటివ్ పాయింట్స్ నచ్చి చూడాలనిపిస్తే మాత్రం చూడొచ్చు. ఫస్ట్ టేకింగ్ అయితే మాత్రం సినిమాటోగ్రఫీ గానీ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఎపిక్ ఫీల్ వచ్చేలాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా విజువల్స్ అనమాట. నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నాం కదా, కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలా అనుకుంటే మీరు అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమి కూడా పెట్టుకోకర్లేదు. క్వాలిటీ పరంగా మాత్రం టేకింగ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయిన ఫీలింగ్ కనిపించదు అనమాట. నెట్ఫ్లిక్స్ లో చూసినప్పటికీ గ్రాండియర్ గా ఎపిక్ గా విజువల్స్ కనిపిస్తాయి. టిపికల్ జాక్ స్నైడర్ యొక్క స్లో మోషన్ యాక్షన్ ఎలివేషన్ స్టఫ్ కూడా ఉంటుంది అనమాట. ఇవి సరిపోతుంది చూడాలనుకుంటున్నామంటే మాత్రం చూడొచ్చు, బట్ అక్కడే ఆగండి. కొద్దిగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం స్టోరీ గురించి గానీ ఫిలిం గురించి గానీ కనెక్ట్ అయ్యి చూడాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం పార్ట్ వన్ లాగానే పార్ట్ టూ లో కూడా సిల్లీ అండ్ సింపుల్ అండ్ రొటీన్ ప్లాట్ తోటి కంటిన్యూ అవుతుంది. బట్ జాక్ స్నైడర్ గారు ఏమైనా స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ తోటి మనల్ని మెప్పిస్తారా అనుకుంటే ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే బాగా ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుంటుంది. దానికి తోడు ఈ టీమ్ పైన వారియర్స్ కి సపరేట్ క్యారెక్టర్స్ గురించి సపరేట్ ఫ్లాష్ బ్యాక్స్ ని రివీల్ చేద్దామని ట్రై చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్స్ రాసుకున్న ప్రొసీజర్ గానీ చెప్పే విధానం గానీ బాగా అవుట్డేటెడ్ గా చిరాకు పుట్టించి స్కిప్ చేసేయాలనిపిస్తుందన్నమాట. అంత ఫోర్స్డ్ ఎమోషన్స్. స్టార్ వార్స్ ఇన్స్పైర్ అయ్యి మీరు స్టోరీ టెల్లింగ్ చెప్పాలనుకుంటున్నారు వరల్డ్ బిల్డింగ్ గురించి ఆడియన్స్ కి బాగా కన్వే అవ్వాలనుకునే ప్రొసీజర్ లోని మీరు స్పూన్ ఫీడింగ్ ఇచ్చినా తప్పులేదు. కానీ ఎమోషన్ సీక్వెన్సెస్ లో గానీ యాక్షన్ ఎలివేషన్ టైమ్ లో గానీ ఎక్కువగా రుద్దితే మాత్రం ఖచ్చితంగా చిరాకు పుడుతుంది. పరమ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అనమాట. ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ ని ఫోర్స్డ్ గా స్పూన్ ఫీడింగ్ రుద్దుతున్న టైమ్ లోని ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా మనకేదో ఇండియన్ కమర్షియల్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. రొటీన్ ప్లాట్స్ తోటి ఇండియాలో సమ్ టైమ్స్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ లో వర్క్ అవ్వచ్చు, బట్ ఇంత గ్రాండ్ ఇయర్ గా బిగ్ బడ్జెట్ లో ఏదో ప్రెస్టీజియస్ అన్నప్పుడు మాత్రం ఇండియాలో కూడా కొన్నిసార్లు వర్క్ అవ్వదు అనమాట. బాగా రొటీన్ ప్లాట్, దానికి తోడు చెప్పే స్టోరీ టెల్లింగ్ కూడా ఏదో అవుట్డేటెడ్ గా రొటీన్ ఫీలింగ్ ఇస్తే ఎలా కనెక్ట్ అవుతారు ఆడియన్స్? స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు ప్రిడిక్టబుల్ గా వెళ్తుంటుంది, చాలా వరకు డ్రాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ స్టార్ వార్స్ క్రియేటివిటీతో కంపేర్ చేస్తే 10% ఫీల్ కూడా ఇవ్వదు. చాలా ఇన్స్పైర్ అయ్యి అంటే స్టార్ వార్స్ లో మిగిలిన ఆ ముక్కలను అతికించినట్టు తప్ప ఎక్కడ కూడా యూనిక్ ఆర్ థాట్ ప్రూకింగ్ అనే ఫీలింగ్ కనిపించదు అనమాట. ఫస్ట్ పార్ట్ లో కొంతవరకు చెప్పడానికి వరల్డ్ బిల్డింగ్ ట్రై చేసిన ఫీలింగ్ ఉంటుంది, బట్ పార్ట్ టూ లో ఎక్కడికి కూడా ముందుకెళ్లరు, అలానే ఉంటుంది అక్కడతోటే. బట్ లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చి థర్డ్ పార్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు 5 పార్ట్స్ తీస్తానని చెప్పి రీసెంట్ గా చెప్పారంట. ఖచ్చితంగా ఒక వేరితనం పిచ్చితనం అవుతుంది అనమాట అన్ని పార్ట్స్ తీస్తే. దీనికి మళ్ళీ స్నైడర్ కట్, ఎక్స్టెండెడ్ కట్ అన్నా కూడా భయం వేస్తుంది, ఎందుకంటే అంత రొటీన్ ప్లాట్ మళ్ళీ ఇంకా ఎక్స్టెండెడ్ గా ఏం చూపిస్తారు? ఇప్పటికే డ్రాగ్ ఫీలింగ్ వచ్చేసింది. జాక్ స్నైడర్ గారు ఫిల్మోగ్రఫీ నుండి 2 పార్ట్స్ ని కూడా తీసేయాలి అనే విధమైన ఫీలింగ్ కలుగుతుంది చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ ఒకవేళ సీక్వెల్స్ తో కంటిన్యూ అవ్వాలంటే కనీసం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా అలా ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోవాలి. అలాంటి సేఫ్ గేమ్ సీక్వెన్స్ లాక్కున్నా పర్లేదు, కానీ ఇదేంటిది? యాక్షన్ సీక్వెన్సెస్ లో కొంతవరకు పార్ట్ వన్ తో కంపేర్ చేస్తే పార్ట్ టూ లోని ఈ వార్ సీక్వెన్స్ బాగుంది టేకింగ్ పరంగా అంతా కూడా. కాకపోతే మెయిన్ ఎమోషన్ గానీ మెయిన్ మోటివ్ గానీ అంతా రొటీన్ గా కంటిన్యూ అవుతూ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోటి ఫోర్స్డ్ స్పూన్ ఫీడింగ్ అండ్ ఫోర్స్డ్ ఎమోషన్స్ తోటి చూడాలంటే ఫిల్మ్ లవర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది. పైగా స్టార్ వార్స్ ఇన్స్పిరేషన్ చెప్పి ఇక్కడ క్రియేటివిటీ ఏమీ లేదు, అంతా నిల్లు. ఒక వాచ్మెన్, ఒక 300, ఒక బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ అల్టిమేట్ ఎడిషన్, ఒక మ్యాన్ ఆఫ్ స్టీల్, ఒక స్నైడర్ కట్, ఇలాంటి కంటెంట్స్ తో మాకు వస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్ ఫిల్మ్ లవర్స్. అలాంటి రిప్యుటేషన్ ఉన్న జాక్ స్నైడర్ గారు ఇంత ప్రెస్టీజియస్ అంబిషియస్ అని చెప్పి ఒకసారి కాదు 2 సార్లు రాడ్లు దింపి డిసప్పాయింట్ చేశారు. ఫైనల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 5/10. పార్ట్ వన్ కన్నా ఘోరంగా అనిపించింది, కాకపోతే కొద్దిగా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ వార్ సీక్వెన్సెస్ కొద్దిగా ఎంగేజింగ్ అలా వెళ్ళినట్టు అనిపించింది. అంటే పార్ట్ వన్ కన్నా పార్ట్ టూలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే కనిపించింది అనమాట ఆ టేకింగ్ క్వాలిటీకి. కానీ దీనికి మాత్రం కొద్దిగా 5 ఇచ్చాను, అది కూడా లేకపోతే ఇక దండమే. ఆగస్ట్ లోనే రెబల్ మూన్ పార్ట్ వన్ కి ఎక్స్టెండెడ్ కట్ రిలీజ్ చేస్తారంట. నేనైతే మాత్రం ధైర్యం చేయలేను, ఎవరైనా చూసి బాగుంది అని రికమెండ్ చేస్తే చూస్తాను, ఎందుకంటే స్నైడర్ కట్ బాగుంటుంది అని ముందు నుండి హోప్స్ ఉన్నాయన్నమాట. ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పి, కాకపోతే ఇక్కడ మాత్రం ఆ స్క్రిప్టే లేదు. అక్కడ స్నైడర్ గారి మీద మాకు కొంత రెస్పెక్ట్ ఉంది, ఆయన గురించి ఆయన వర్క్ చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు, తప్ప ఇక్కడ ఏమీ లేదు చూస్తే డిసప్పాయింట్మెంట్ తప్ప అని నా ఫీలింగ్, నా సజెషన్. మీకు ఈ రివ్యూలో అర్థమైంది అనుకుంటా, వీలైతే ఈ రివ్యూ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.